ఆయన చాలా విలువైన ప్రశ్న ఒకటి వేశారు. ఆ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. అయితే నేను చెప్పిన సమాధానం కరెక్టా కాదా, దాన్ని ప్రూఫ్ ఎలాగా అంటే మీరే ప్రూఫ్. నేను ప్రూఫ్ ఇవ్వలేను, మీరే ప్రూఫ్. మీ మనస్సులో ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, రోగి రోగై ప్రముచ్యతే అని ఉంది కదా, అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే రోగములవాడు రోగముల నుండి కూడా విముక్తిని పొందుతున్నాడు అని అర్థం దానికి. అది ఎలాగని, పెద్ద వయస్సు వచ్చేప్పటికీ మీరు సంసార లంపటమును అలాగేట పెట్టుకుని, సంసారాసక్తి, సంసారాసక్తి అంటే అది దాంట్లో మళ్ళీ 2, 3, 4 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి సంసారములోని వస్తువులపై ఆసక్తి, అంటే ధనము, ఆస్తిపాస్తులు, ఇల్లు వాకిళ్ళు, డబ్బు, ధనమంటే డబ్బే, బంగారము ఇత్యాదులపై ఆసక్తి మీరు పెట్టుకున్నట్లయితే మీరు అనారోగ్యం పాలైపోతారు. ఏ మనస్సులో ఆసక్తి ఉంటుందో ఆ దేహంలో రోగం ఉంటుంది. ఎందుకంటే రోగములన్నీ మనస్సు నుంచి పుడతాయి. మీరు విరక్తంగా ఉండగలిగితే మీ దగ్గరికి అనారోగ్యం రావడానికి కూడా సంకోచిస్తుంది. తర్వాత మనస్సులో అసూయ, రాగము, ద్వేషము, ఇత్యాదులు లేకుండా కేవలము ప్రేమభావము మాత్రమే పట్టుకుని ఉండగలిగితే, అంటే శత్రువులు అనేవాళ్ళు ఎవళ్ళు నాకు లేరు, నేను అజాత శత్రువును, నా వైపు నుంచి నాకు ఎవరు శత్రువులు లేరు, వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి శత్రుభావన నాయడం ఉంటే అది వాళ్ళ ఇష్టం, మనం దానికేమీ చేయలేము. నా వైపు నుంచి శత్రువు అనేవాడు ఎవడూ లేడు, నన్ను ద్వేషించే వాళ్ళను కూడా నేను ప్రేమిస్తాను అనే ఆ విధమైన స్థితికి, చేతన, కాన్షియస్నెస్ ఆ విధంగా మీరు తయారు చేసుకోగలిగితే మీకు అనారోగ్యం రాదు. అందుకోసమే లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ చేయాలి. లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ మీద నేను అనేక సార్లు ఇక్కడ చెప్పడము చేయించడము కూడా అయినది. అది చేసినట్లయితే ఈ ద్వేషభావనలన్నీ తొలగిపోతాయి, అసూయలు ఇలాంటివన్నీ పోతాయి, అప్పుడు మీ మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది, ఎవరిపైనా ద్వేషం ఉండదు, అపకారము చేసిన వాళ్లను కూడా మీరు ఆశీర్వదించే స్థితికి చేరుకుంటారు. అప్పుడు మీ మనస్సు చాలా పవిత్రంగా ఉండడం చేత శరీరం అనారోగ్యం రాదు. కాబట్టి ఈ విధంగా మనస్సును కేవలము ఆత్మనిష్టంగా ఉంచుకుని పవిత్రంగా ఎవరైతే పెట్టుకుంటారో, అంటే స్పిరిచువల్గా ఉంటారో, యూ షుడ్ బి ఎ స్పిరిచువల్ ఎంటిటీ, యూ కెనాట్ బి ఎ వరల్డ్లీ ఎంటిటీ, సర్టన్లీ నాట్ ఈవెన్ ఎ రిలీజియస్ ఎంటిటీ. వరల్డ్లీ ఎంటిటీ పనికిరాదు, రిలీజియస్ ఎంటిటీ పనికిరాదు, స్పిరిచువల్ ఎంటిటీగా మాత్రమే మీరు జీవించగలిగి ఉండాలి. 50-60 ఏళ్ళు వచ్చేప్పటికీ ఆ రకమైన మానసిక పరిణతిని మనం సాధించాలి. అదొకటి, నెంబర్ 1. నెంబర్ 2, కొంత తపస్సు ఉండాలి. మనం నిన్న ధర్మస్కంధ విచారణలో తాపసహ తపస్సు గురించి చూస్తూ ఉన్నాం. ఆ తపస్సు ఉండాలి. తపస్సు అంటే మన జీవితంలో తపస్సు అంటే ఇంత మాత్రమే, ఏమిటి, ఆహార నియమము. ఆహారం గురించి విషయం తెలుసుకుని నియమబద్ధంగా ఆహారమును భుజించుట, అది తపస్సు. తర్వాత మౌనము, ఏకాంత సేవ, అంటే ల్యాండ్ లైను, సెల్ ఫోను పెట్టుకోకూడదు. ఇప్పుడు లబ్ధానంద్ గారు ఉన్నారనుకోండి, ఆయన దగ్గర సెల్ ఫోన్ ఉండదు, ల్యాండ్ లైన్ కూడా ఉండదు. సో మౌనము, ఏకాంత సేవ ఇది పెట్టుకోవాలి. ఇది 3. ఈ విధంగా తర్వాత ఆత్మనిష్ట, వేదాంతాధ్యయనము, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, అంటే మెడిటేషన్, ఆత్మనిష్ట, ఇలా మీరు ఉండగలిగితే మీకు రోగాలేమీ రావు. ఒకవేళ ఇంకా కొద్ది రోజుల ముందు రోగం వస్తుంది, ఏదో రోగం వచ్చి పోవడానికి ఏదో ఒక హేతు ఉండాలి కదా, రోగం వస్తుంది. ఆ రోగాన్ని, ఆ వ్యాధిని మన స్వామి లబ్ధానంద గారు ఏ విధంగా అయితే జయించేసి అలా విశ్రాంతిగా ఉండగలుగుతారో
అలాగ జయించవచ్చు. అంటే దేహానికి ఉండే పరిమితులు ఉంటాయి, ఇటు అటు చలాకీగా తిరగడం ఉండదు, బట్ మనస్సు ఉల్లాసంగానే ఉంటుంది, రోగం వచ్చిందనే దుఃఖం ఉండదు. రోగం మనకు కనపడుతుందే తప్ప రోగి కనపడదు. మీరు స్వామీజీ దగ్గరికి వెళ్తే మీకు రోగం తెలుస్తూ ఉంటుంది, మీరు మాస్క్ పెట్టుకుని మాట్లాడాల్సి ఉంటుంది, లేకపోతే ఆయన ఇన్ఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి రోగం యొక్క పరిస్థితి మీకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఆయన కేసు చూసినప్పుడు, ఆయన కళ్ళలో చూసి నాలుగు మాటలు మాట్లాడితే మీకు రోగి కనపడ్డు. అది రోగం ఉండడం ఒక లెవెలు, రోగి ఉండడం ఇంకో లెవెల్. కాబట్టి ఇది రోగై ప్రముచ్యత అంటే అర్థం. అది ఆ విధంగా ఉండవచ్చు, అదేమీ అంత అసంభవమైన విషయమేమీ కాదు. అలా ఉండడం కోసమే మనం భగవద్గీత ఉపనిషత్తులు మొదలైన వాటిని అధ్యయనం చేస్తూ ఉన్నాము. దానికోసమే ఇదంతా కూడా, రామాయణం అధ్యయనం చేయడం కూడా అందుకోసమే. కాబట్టి అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా ధర్మాన్ని తప్పకుండా ఉండడము, అది కదా మనం రాముడి నుంచి నేర్చుకునేది. అలాగా కాబట్టి అది సంభవము, అది ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇతరులని బట్టి ప్రూవ్ అవుతుంది, ఎవరికి వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. మనం చూస్తూ ఉంటాము పెద్ద పెద్ద ధర్మాధిపతులు, మతాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అర్థంబర్థం లేని రోగాలు తెచ్చుకుని ఆ రోగాలతో సతమతమవుతూ కొంతకాలం నానా కష్టాలు పడి ఆ పీఠాలకి మఠాలకి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆ రోగాల కోసం వినియోగించుకుని మంచం పట్టి 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 దేహత్యాగం చేయడం కూడా మనం చూస్తాం. కాయ కష్టం చేసేవాడు అలా గుటుక్కుని ప్రాణం విడవడం కూడా మనం చూస్తాం. కాబట్టి అంతా మన చేతుల్లో ఉంటుంది, చాలా మటుక్కి మన చేతుల్లో ఉంటుంది. ఎంతో కొంత ప్రారంభానికి దైవానికి కూడా విడిచిపెట్టక తప్పదు. మొత్తం మీద చాలా మటుక్కి మన చేతుల్లో ఉంటుంది. అది వారు చాలా మంచి ప్రశ్న అడిగారు.